హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా అంటే చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలనేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఇప్పుడు టైం వచ్చేసి సాయంత్రం 5 అయితే అయింది. ఇంకా నిన్నే బులుబులు కోడిపిల్లలు అయితే పుట్టాయి కదా మా కాజల్కి, అవి అయితే ముయ్యాలి. అందుకనే మొన్న ఏంటది గూడు కూడా తీసుకున్నాము. ఆ గూడులో అయితే ఈరోజు మొత్తము లక్కీగా ఎందుకో ఆ గూడులు అమ్మే మనిషి కూడా వచ్చాడు. కరెక్ట్గా ముందు రోజే వచ్చాడు, మరుసటి రోజే పిల్లలు అయితే అయిపోయి ఇప్పుడు అందులో మోద్దామని చెప్పేసి ఆ గూడి అడుగున కొంచెం గడ్డి వేస్తే వాటికి కూడా కొంచెం వేడిగా ఉంటుంది కదా, అందుకని చెప్పేసి కొంచెం గడ్డి తీద్దామని చెప్పేసి అయితే వచ్చాను. గడ్డి లేక ఇంకేం కూడా అయినా వేసుకోవచ్చు, కానీ గడ్డి ఉంది కదా, గడ్డి వేసేసి ఏ రోజు ఆ రోజు దులిపిసుకుంటే మనకి కొంపు ఉండదు, ఇంకా కోడిపేలు పట్టవు. ఇప్పుడు అందులో ఆ కొత్త గూడులో ఈ గడ్డి వేసేసి కోళ్ళని అయితే మోస్తాను. కోళ్ళు అంటే నేను పుట్టిన కోళ్ళు. ఇదైతే సరిపోతుంది అనేసి అనుకుంటాను ఆ గూటికి. మనకి బీరకాయలు అయితే రెడీ అయిపోయి రేపు తెంపుతాను. రేపు ఉదయము రేపు కర్రీగా అయితే ఈ బీరకాయ చేసుకుంటాను. మూడికాయలు కూడా రెడీ అయిపోయి ఇంట్లో ఒకటి ఉంది మొన్న కొన్నిది, ఒకటి ఈ మూడు మొత్తం కలిపేసి వండేసుకుంటాను. ఇంకా చిన్నది ఉండేది పూత కూడా బాగా కనిపిస్తుంది. ఇప్పుడు 5 అయిపోయింది కదా, కోళ్ళని అయితే మూసేసుకోవాలి. మన నెమలి రాజా చూడండి ఎలా తింటుందో, తేరుకుంది బాగానే. వదులుతాను కదా, తొందరగా వదలడం అయితే ఆ కోడి తేరుకొని ఆరోగ్యంగా అయితే ఉంది. కొంచెం అక్కడక్కడ కూర్చొని తింటుంది, అంటే అంత బలం ఉండదు కదా, కొంచెం బాగా మొత్తం తేరుకుండేసరికి టైం అయితే పడుతుంది. జాకి కొన్న గూడే ఇందులో అయితే ఇప్పుడు కోళ్ళు అయితే మోస్తాను. ఇప్పుడు ఈ కోళ్ళని అయితే ఇందులో వేసేసుకుంటున్నాం. Thank you.
బాబు పచ్చివు కాదు తడిపు కాదు వాడు లేదు అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి ఈ రెండు వచ్చండి కొన్నప్పుడే 20 రూపాయలు ఇస్తాయి అమ్మగారు ఆ డబ్బులు ఈరోజు తీసుకోండి పర్లేదు అదే 1 లీటర్ చేసుకోండి చెప్పిన తాగండి ఆ 20 రూపాయలు కొట్టి అని ఇచ్చా ఇవ్వండి జీవించిన మాటలకి ఇవ్వండి ఎన్నాళ్ళ రేట్లు కాదండి మీకు తెలుసండి ఇంకా రాజులమ్మ తల్లి గారు బిజువాడ కనోతరం తల్లి దేశాల తల్లి అజిత తల్లి దొరవ తల్లి గారు ఇంత చిన్న చెర్ల పొలికి 80 రూపాయలకి ఆయన కోలావాలి ఆయన బిల్లు కట్టాలి ఆయన లచ్చ జాతీయాలి కలగాలండి పిల్ల జల్లే బాబ్రతకాల ఆ మాటలకి ఇవ్వాలండి మీరు డబ్బులు మరి అండి మరి ఏం చెప్పి మీకు అంత మంచి మంచి మాటలు అన్నో లేదండి బాబు గారు చెప్పండి ఇంటికి వచ్చి ఆ మంచి మాటలకి ఇవ్వాలి లేదండి రూప తక్కువ ఉండదండి ఏంటి అంత దగ్గర ఉన్నాయి ఏంటంటే ఎండివండి బాగా ఆరిపోయాయండి మీరు అన్ని అడగండి బాబు గారు పాలగుడు కాదు దీవించిన మాటలకు మీరు డబ్బులు ఇవ్వాలి ఇది ఇప్పుడు ఇవి చూడండి ఇదే జనవరి